ఐనవల్లి విఘ్నేశ్వర స్వామి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే తెలియని వారు ఎవరూ ఉండరు. సాక్షాత్పు కాణిపాక గణపతి ఏ విధంగా ఉంటారో ఇక్కడ కూడా ఐనవల్లి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఐనవల్లి ప్రాంతంలో సైతం గణపతి స్వామి అదే విధంగా దర్శనమిస్తారు. అంత శక్తివంతమైన స్వయంభూ గణపతిగా కూడా ఐనవల్లి గణపతి స్వామి దినదిన అభివృద్ధి చెందుతున్నారు. ప్రధానంగా ఇక్కడ గణపతి స్వామిని సరస్వతి గణేశులుగా కూడా భక్తులు కొలుస్తారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఐనవల్లి ప్రాంతంలో దాదాపు 100 సంవత్సరాల కిందట స్వయంభూగా ఇక్కడ గణపతి స్వామి వారు వెలిశారు. నాటి నుంచి సరస్వతి గణేశుడిగా కూడా పేరుగాంచారు. ప్రత్యేకంగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ గణపతి స్వామి వారికి పెన్నలతో ఆరాధించడం ఒక సంస్కృతిగా ఈ ఆలయంలో వస్తుంది. ఈ గణపతి స్వామిని దర్శించి మనం ఒక పెన్న స్వామివారికి సమర్పించి ఆ పెన్న ద్వారా మనం పరీక్ష రాసిన లేక ఉద్యోగాలకు తీసుకువెళ్ళిన శుభప్రదం గణేశుని ఆశీస్సులు నిండుగా ఉంటాయని ఈ ఆలయం యొక్క ప్రధాన ఒక భక్తుల ప్రగాఢ విశ్వాసంగా కూడా చెప్పబడుతుంది. ఇక స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన గణపతి నవరాత్రులు పర్వదినం సందర్భంగా ఆలయమంతా వర్ణమయ పుష్పాలు, కాణిపక్క మహాక్షేత్రం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ క్షేత్రం అంతా కూడా వర్ణమయ అనేక పుష్పాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. దాదాపు స్వామివారి ఈ ఉత్సవాలు 9 రోజులు కూడా విశేష కార్యక్రమాలు లోక కళ్యాణార్థం ఈ ఐనవల్లి గణపతి స్వామి ఆలయంలో నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శిస్తున్నాం. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అర్చక స్వాములు ఆధ్యాత్మిక పర్వంగా నిర్వహిస్తున్నారు. వేలాదిగా భక్తుజనులు ఈ నవరాత్రుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుంటూ వస్తున్నారు. మరోపక్క ఈ ఐనవల్లి పవిత్ర పరమక్షేత్రంలో ఇటు గణపతి స్వామితో పాటు క్షేత్రంలో వివిధ దైవతామూర్తుల ఆలయాలు సైతం దర్శనమిస్తాయి. ఈశ్వర లింగస్వరూపం ప్రధానంగా ఈశ్వర దర్శనంతో పాటు అమ్మవారుల దర్శనం, అదే కాలభైరవ దర్శనం, ఇలా వివిధ దైవతామూర్తుల దర్శనం సైతం ఈ విఘ్నేశ్వర ఆలయం ప్రధాన ఆలయం చుట్టూ మనకి దర్శనమిస్తాయి. ఐనవల్లి గణపతిని దర్శిస్తే చాలు సకల స్వరూపాలు దర్శనాలు అయినట్టే అనే విధంగా అన్ని ఆలయాలు కూడా మనకి ఈ ఐనవల్లి క్షేత్రంలో దర్శనమిస్తుంటాయి. ఇక పరమ పావనమైన రోజులు కావడంతో వేలాదిగా భక్తజనులంతా కూడా ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ఐనవల్లి గణపతి స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. ఆలయం అంతా కూడా దేదీప్యమానంగా దర్శనమిస్తుంది.